విజయవాడ దుర్గగుడిలో వెండి విగ్రహాలు చోరీ అయినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయవు, అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు అంతకు ముందు నుంచే సీసీ కెమెరాలు పనిచేయవు, ఇప్పుడు రామ తీర్థంలో జరిగిన దానికి ముందు రోజు నుంచి సీసీ కెమెరాలు లేనప్పుడే ఈ వివాదం జరిగింది, ఈ దాడి జరిగింది అనేది. అంటే మీరన్నట్టు కుట్రే జరిగిందని అనుకుందాం, ఎవరో వాంటెడ్లే చేస్తున్నారనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది, కానీ ఎందుకు వాళ్ళని ఇంకా పట్టుకోలేకపోతుంది? ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా, వైసీ ప్రభుత్వ అధికారంలో ఉండి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతుంది? సార్, ఇది 28వ తారీఖున జరిగింది, 29వ తారీఖు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అక్కడ ఆల్రెడీ 29 మందిని ఆల్రెడీ అనుమానితులుగా విచారించడం జరుగుతా ఉంది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు, దాని వెనక ఏం కుట్ర కొన ఉంది అనేది ఈరోజు ప్రభుత్వం బహిర్గతం చేసింది. జరిగినప్పట్లే మేమేదో వాళ్ళ మీద బురద్దలేటటువంటి కార్యక్రమం, తెలుగుదేశం వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి మేమేదో బురద్దలేటటువంటి కార్యక్రమం ఎప్పుడు ఈ ప్రభుత్వం చేయదు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అక్కడ ఎవరు ఉన్నా కూడా, అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా, ఎవరన్నా కావాలని చేసిందా, లేదంటే ఎందుకు జరిగింది, ముందు రోజు ఎందుకు జరిగింది, తీసుకెళ్లి అక్కడ ఎందుకు వేశారు, ఆ ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు గా ఎవరు వ్యవహరిస్తా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఈరోజు నమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు. మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఈరోజు ఆ ఆలయానికి సంబంధించి, ఏదైతే రామతీర్థం ఆలయానికి సంబంధించి ఆయన ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నారు, ఆ బోర్డుకి ట్రస్ట్ చైర్మన్ ఉన్నారు, ఆయన దానికి ఉన్నప్పుడు ఆయన ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా మీద బుర్రలేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రోజు వెళ్ళి అక్కడికి రాజకీయం చేయడానికి ఏ నాయకుడు ప్రయత్నిస్తా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇన్స్టెంట్లు వెళ్తే ఎక్కడ వెళ్ళకుండా ఈ రోజు అక్కడికి వెళ్ళి ఒక పథపరమైన ఇష్యూని పెద్ద హైలైట్ చేసేసి ఇంకా దాన్ని ఒకదానికి ఒకదానికి గొడవ పెట్టేటటువంటి కార్యక్రమం ఎలా చేస్తా ఉన్నాడు? రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తా ఉన్నారు అని మీరు చూస్తా ఉన్నారు. దేవాలయాల మీద గాని, ఏ ప్రార్థనా మందిరాల మీద గాని ఎక్కడ దాడి జరిగినా తీవ్రంగా పరిగణిస్తా ఉంది ఈ ప్రభుత్వం. దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. కానీ మీరు దాన్ని రాజకీయం చేస్తూ, రాజకీయ పార్టీలు అంటే రాజకీయమే చేయాలి కాబట్టి ఒక మతపరమైన ఇష్యూని తీసుకుని వచ్చి ఈ ప్రభుత్వం మీద రుద్దాలు చేసేటటువంటి కార్యక్రమం అయితే మీ అధికారంలో హిందూ ఆలయాలకు రక్షణ కరువైందా? స్ట్రైట్ గా చెప్పండి. సార్, మేము వచ్చిన తర్వాతే అంతకుముందు హిందూ దేవాలయాలకు సంబంధించి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఎన్ని వ్యవస్థలు రాకపోతే మేము సీసీ కెమెరాల వ్యవస్థల్ని పెట్టి సీసీ కెమెరాలతో పటిష్టంగా ఉండి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అది ఎక్కడ కూడా ఇన్సిడెంట్ రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద మేము నిమగ్నం అయ్యాం కాబట్టి ప్రధాన ఆలయాలు గతంలోనే ఉన్నాయి కదా సార్ సీసీ కెమెరాలు. ఒకప్పుడు తాంత్రిక పూజలు జరిగినాయి విజయవాడలోని, బయటకు ఎలా వచ్చింది? సీసీ కెమెరాలు ఉండబట్టే కదా వచ్చింది. 20% ఆలయాలు కూడా సీసీ కెమెరాలు లేనటువంటి పరిస్థితి గడిచిన ప్రభుత్వాల్లో ఉంది. ఈరోజు ప్రతి ఒక్క ఆలయానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేటటువంటి వ్యవస్థను పెట్టుకొని ఈరోజు సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘాని ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇన్సిడెంట్ జరిగింది, జరిగిన తర్వాత దానికి బాధ్యులు ఎవరు, ఇంకొక ఇన్సిడెంట్ జరగకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం కట్టంగానే వ్యవహరిస్తా ఉంది. ఆ విషయంలో రాజకీయం చేస్తా అంటే ప్రతిదానికి రాజకీయం చేసి నేనేదో ఒక ఉద్ధరించేస్తాను, నేను ఉన్నప్పుడు అసలు ఏమీ జరగలేదు, మొత్తం ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉందని అంటే నేను ఇందా చెప్పిన మీకు 1256 ఇన్సిడెంట్లు జరిగి మీరు సాక్షాత్తు గుళ్ళు పూంచారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి? వీళ్ళందరూ 40 దేవాలయాలను విజయవాడ పూంచినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? రిసార్ట్ల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో గుడులను పూంచినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? బూట్లు వేసుకొని పూజలు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? విజయవాడలో 437 కోట్ల రూపాయలు విలువైన 14 ఎకరాల దుర్గమ్మ గుడి భూముల్ని సిద్ధార్థ విద్యాసంస్థ 21 లక్షలకి కట్టబెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? సదావర్తి ఆలయాల భూములని అపరంగా కాజేసే ప్రక్రియ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? రాష్ట్ర మీకు దీనికి తిరుమలలో 1000 కాల మండపానికి కూల్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట్లాడలేదు. మీరు అందరూ అప్పుడు హిందూ మాత్రాన్ని ఉద్ధరించేవాళ్ళు అప్పుడు, ఆ రోజేమో ఈ రోజు ఇది అయిపోయారా? గోదావరి పుష్కరాల్లో 29 మంది పట్టణం పెట్టుకుంటే ఎందుకు మాట్లాడలేదని మీరు అందరూ. సో ఇన్ని ఇనిషియేటివ్ జరిగితే మీరు మాట్లాడకుండా ఇక్కడ ఒక ఇనిషియేటివ్ జరిగినప్పుడు ఖచ్చితంగా జరిగిందని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అది పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్ గా మనం కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోండి, ఇంకొకసారి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి వీళ్ళని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక ప్రక్రియలో భాగంగా చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలని వెళ్ళనీయకుండా ప్రజలను డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం వన్ బై వన్ చేసుకుంటా ఒక కుట్రలో భాగంగా చేస్తా ఉన్నారు. కాబట్టి మొన్న 28వ తారీఖు ఇక్కడ ఏదైతే రామతీర్థంలో జరిగింది ఇన్సిడెంట్, ఎందుకంటే 29 సీసీ కెమెరాలు పెడతారు కాబట్టి 29 కానీ ఇన్సిడెంట్ చేస్తే ఆ సీసీ కెమెరాలు దొంగలు దొరుకుతారు కాబట్టి, చేయటానికి చేసిన వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి 28వ తారీఖు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం, 30వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం వస్తున్నారు కాబట్టి 28వ తారీఖు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం
29 సీసీ కెమెరాలు పెట్టే ముందు రోజే జరగడానికి ఎవరు దీనికి ఉన్నారు అనేది స్పష్టంగా ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాత్ర అనేది అర్థమైపోతా ఉంది. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆలయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇంకేదైనా ప్రార్థనా మందిరాల విషయాల్లో కావచ్చు, ఏ మతపరమైన విషయాల్లో కావచ్చు, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక్కడైతే ఎవరిని ఉపేక్షించే పని లేదు. మొన్న అంతర్వేదిలో జరిగినప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేసాం, అలా ఈవోని సస్పెండ్ చేసాం, ఇంత రకాలుగా చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే ఇన్నాళ్ళు నిద్రపోయి ఈ రోజు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి ఈయనేదో అక్కడ ఇది చేస్తున్నట్టుగా ఈయనేదో ఒక ఉద్ధరించేవాడల్లే ఈ రోజు చేయాల్సినటువంటి అవసరం ఏంటండి? బూట్లేసుకొని పూజలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆలయాలకు వెళ్ళి నేను ఆలయాలను పరిరక్షిస్తానంటే ఇది రాజకీయం కాదు, ఇంకేమంటారు చెప్పని అడుగుతాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.